కట్టి ఏండ్ల అవుతున్నది, ఇంకెప్పుడు వంచుతారు, ఇంకెప్పుడు పట్టాలు ఇస్తారు అని పబ్లిక్ అంతా ఒకటే కిరికిరి పెడుతున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కొరకు పిట్టెకి పెట్టినట్టే ఎదురు చూసిర్రు. ఇక అట్లీట్లనే ఇన్నొద్దులకు ఇండ్లు వంచే కార్యం రువ్వడి వెంచింది సర్కారు. కట్టిన ఇండ్లన్నీ పంచి పబ్లిక్ ను ఓ ఇంటోళ్ళని చేసే ఇగ్రం చేస్తున్నది. పట్నంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల జాతర గట్టిగానే నడిచింది. ఒక్కసారి పోయొద్దాం భార్య మనం కూడా. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల జాతర జోరుగా నడిచింది. మంత్రులంతా ఎక్కడోళ్ళు అక్కడ ఇండ్లు పంచిపోయి కొల్లూరులో మంత్రి హరీష్ రావు సార్ ఇండ్లు పంచిండు. బావదూరు పల్లిల తలసాని సారు పట్టాలు పంచిండు. తొలుత మలక మొత్తం 11,700 మందికి ఇండ్ల పట్టాలు ఇచ్చిర్రాట. ఇండ్లొచ్చిన పబ్లిక్ సంబురంగా ఆదిపోయినరి. పట్టాలు తీసుకొని మస్తు కూశాయినరు. మంత్రులు కూడా చేసిన పని చెప్పుకోవాలి, ఎగస్ పార్టీల మీద ఎత్తిపోయాలి అన్నట్టు చేసిర్రు. దేశంలో ఎక్కడ నన్ను ఉన్నాయి ఆగిసంటి ఇండ్లు అన్నట్టు మాట్లాడిండు మంత్రి హరీష్ రావు సారు. ఇల్లు పోతే ఇల్లు అన్నాడు, గుండు పోతే గుండు అన్నాడు, బండి పోతే బండి అన్నాడు, మోటార్ సైకిల్ పోతే మోటార్ సైకిల్ అన్నాడు. ఏమన్నా వచ్చినాయా మాటలు చెప్పిండు. మరి అటువంటి వాళ్ళ మాటలు నమ్మి మనం మోసపోకూడదు. కొందరు డబుల్ ఇంజన్ డబుల్ ఇంజన్ అని మాట్లాడుతుంటారు. నేను అడుగుతా ఉన్నా, డబుల్ ఇంజన్ గవర్నమెంట్ లో ఎక్కడైనా ఇలాంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉన్నాయా అని నేను అడుగుతా ఉన్నా. ఇలా డబుల్ ఇంజన్ గవర్నమెంట్ ఉత్తరప్రదేశ్ లోనో మరి మహారాష్ట్రలో చాలా రాష్ట్రాల్లో గుజరాత్ లో ఉన్నారు. ఏ డబుల్ ఇంజన్ గవర్నమెంట్ లోనైనా ఇలాంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిండ్రా? కలలోనైనా ఊహించారా? డబుల్ ఇంజన్లు అన్ని డబుల్ ట్రబుల్ లే తప్ప అక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేవు. ఇక ఓ దిక్కు ఇండ్లు పంచే కార్యం నడిస్తే ఇంకో దిక్కు లొల్లులు నడిచినాయి. ఇండ్లున్నోళ్ళకే ఇండ్లు ఇచ్చిండ్రు, మరి మేమెక్కడికి పోవాలి అని చాలా మంది పంచాది మోపు చేసిర్రు. కనిపించిన లీడర్లనల్లా అడుక్కున్నారు. ఆఖరికి దుఃఖం వచ్చి కాళ్ళు కూడా పట్టుకున్నారు. లీస్టుల పేర్లున్నా మాకు ఇండ్లు రాలేదని మస్తు బాధపడ్డారు జనాలు. కొంతమందికి కోపం వచ్చి కిరికిరి కూడా పెట్టుకున్నారు. మా ఊర్లో ఇండ్లు కట్టి మా భూమిలో ఇండ్లు కట్టి ఎక్కడెక్కడ వాళ్ళకో ఇండ్లు ఇచ్చిండ్రు అని జరంత మంది కోపానికి వచ్చిర్రు. వస్తది వస్తది అని ఆశ పెట్టుకున్నోళ్ళు పాపం ఆఖరికి ఇండ్లు రాకపోయేటాలకు మస్తు పరిశాన్ అయినరు. కళ్ళల్లా నీళ్లు తీసిండ్రు. ఇక జోడెర్రి వాళ్ళ ముచ్చట్లు ఎట్లున్నాయో ఇండ్లు రాని వాళ్ళంతా పంచాది మోపు చేస్తుంటే సందుల సందు వాళ్లకు తోడు ఎగస్ పార్టీలు కూడా కలిసిండ్రు. ఇవాళ నా కాన్స్టిట్యూన్సీ నుంచి 500 మందిని బస్సులో నింపి మేము రవాణా చేసి ఇప్పుడే నేను వస్తున్నాను. కానీ ఆ 500 మందిలో దాదాపు 250 నుంచి 300 పబ్లిక్ని నేను చూస్తున్నా, నేను గుర్తుపడతా. చాలా వరకు దాంట్లో మంచి హౌజెస్ ఉన్నాయి, బిల్డింగ్లు కూడా ఉన్నాయి. అట్లాంటి వ్యక్తులకి ఏ విధంగా శాంక్షన్ చేసినారు, ఏ విధంగా వెరిఫై చేసినారు నాకైతే అర్థమైతలేదు. సార్ ముచ్చట గిట్లుంటే సర్కారు వాళ్ళేమో ఎక్కడ ఏం కిందికి మీదికి కాలేదు, అన్ని తీర్లు అత్తపత్త చూసినాకనే ఇండ్లు ఇచ్చినవా అంటున్నారు. ఇండ్లు రాని వాళ్ళు ఎవ్వళ్ళు పరిశాన్ కావద్దు, ఇక ఇప్పటి సంది వారం 15 దినాలకోసారి ఉన్న ఇండ్లన్నీ పంచి పెడితేనే ఉంటాం అన్నట్టు చెప్తున్నారు. మరి ఎంతమందికి వస్తాయో, ఎంతమంది పేర్లు ఎగిరిపోతాయో, అందరికీ ఇండ్లు వస్తాయి ఫికర్ చేయొద్దని మాత్రం చెప్తున్నారు. కానీ తత్తిమ జిల్లాల పొంటి కట్టిన ఇండ్లను కూడా పంచిపెట్టే ఇగురం చేసింటే మంచిగుండు. సీదులు మొలిసి ఆగమాగం అవుతున్నాయని అడుగుతున్నారు పబ్లిక్. మరి వాటికి మోక్షం ఎప్పుడు వస్తుందో ఏమో. ఇస్తేకిస్తేకి ఎలక్షన్ల టైంలోనే ఇయ్యాలి, అటెన్ కా అంటే మాత్రం ఇక భగవంతునికే తెలవాలి అనుకుంటారు చాలా మంది. గ్రహం ఏదైనా సరే అదెంత దూరంలో ఉన్నా సరే తగ్గేదే లేదంటారు మన ఇస్రో శాస్త్రవేత్తలు. ఒక్కసారి ఫిక్స్ అయితే నీళ్లు తాగినంత హల్కగా రాకెట్లు తోలుతుర్రు. వేల కోట్లు ఖర్చు కూడా ఏం పెడతలేరు. నెరీ ఇంగ్లీష్ సినిమాల కంటే తక్కువ బడ్జెట్లనే ప్రయోగాలు చేసి దునియా మొత్తాన్ని షేక్ చేస్తున్నారు. చిన్నగా లేదుల్లా మన ఇస్రో శాస్త్రవేత్తల రువ్వడి. మొన్నటికి మొన్న చంద్రయాన్ 3 ప్రయోగంతో జాబిలమ్మతోటి సోపతి గూడిర్రు కదా, ఇక ఇప్పుడు సూర్యంతో దోస్తీకి టైం వచ్చింది. అందుకే శనారం ఆదిత్య ఎల్వ అనేటి ప్రయోగం చేసిర్రు. పాండ్రిగా కార్యం ఎట్లయిందో ఏందో చూసేద్దాం. సంబురానికి సంబురానికి నడుమ సందు కూడా దొరకనిస్తలేరు మన ఇస్రో శాస్త్రవేత్తలు. చంద్రయాన్ 3 సక్సెస్ అయ్యి 10 రోజులు తిరగక ముందుకే సూర్యంతో సుట్రికం కలుపుకొనికే మళ్ళో ప్రయోగం చేసిర్రు శనారావు. శ్రీహరికోట అడ్డ నుంచి ఆదిత్య ఎల్వన్ ను మోసుకొని మొగుల మీదకి వయ్యింది PSLV C-57 అనేటి రాకెట్టు. మాపటాలు 11:50 గొట్టంగా పెట్టిన ముహూర్తానికే నిప్పులు గాకుండా నింగిలకెగిరింది. ఏం తక్లీఫ్ కాలేదు, అనుకున్నది అనుకున్నట్టే జరిగింది ప్రయోగం. 3-2-1
ఉన్నా అని కౌంట్ డౌన్ పూర్తి అవడే ఆలస్యం. తెలిసిన తోవే అన్నట్టు ఆర్ ఫర్ ఉరికింది రాకెట్. దశలన్నీ దాటుకుంటా దాటుకుంటా ఆదిత్య ఎల్వన్ ను ఎక్కడ ఇడిచిపెట్టాలో అక్కడ ఇడిచిపెట్టింది. ఇక మన జనాలు అయితే ఎగవడి ఎగవడి సూషురానికి రాజురి ప్రయోగాన్ని పిఎం మోడీ సారు సీఎం కేసీఆర్ సారు మస్తు మెచ్చుకున్నారు. ఇస్రో సైంటిస్టులను జయహో ఇస్రో అని సోషల్ మీడియా మొత్తం మారి మోగిపోయిందంటే నమ్మురి. అయితే ఇంతటితోనే ఓర్చిపోలేదు ముచ్చట. భూమికి సూర్యునికి నడమ 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎల్వన్ అనేటి పాయింట్ కాడికి పోవాలట స్పేస్ క్రాఫ్ట్. అట్లా పోనీకే ఏం తక్కువ 125 దినాలు పడుతుందట, అంటే 4 నెలలు అన్నట్టు. అప్పుడు ఇస్రో శాస్త్రవేత్తలు ఏ పని మీద దాన్ని అక్కడికి తోలిరో గా పని చేసుడు మొదలు పెడతదట. చిన్న కార్యం కాదు లోగిది. అనుకున్నది అనుకున్నట్టు గనక జరిగితే దునియా మొత్తం షేక్ అయ్యే కార్యమేనట. ఎందుకంటే ఇప్పటి దాకా 3 అంటే 3 దేశాలే స్పేస్ క్రాఫ్ట్ ను అంత దూరం దోలినాయి. ఇప్పుడు ఈ ప్రయోగం గనక సక్సెస్ అయితే 4వ దేశంగా నిలుస్తామన్నట్టు మనం. మరి అంత మంచిగా జరిగి అనుకున్నది అనుకున్నట్టు కావాలి అని అయితే కోరుకుందాం. ఏ వద్దు వద్దు ఏపీ బొమ్మ జయపూరి అని అంటురు తెలంగాణ షే పార్టీలు. లేదు లేదు నేను ఇక్కడనే ఉంటా, గిదేనా రాష్ట్రం అని అంటుంది షర్మిలక్క. మాట ముచ్చటంతా ఒడిసింది, మా ఊళ్ళతోని మాట్లాడు ఒక్కటే బాకీ ఉన్నది అని అంటున్నది అక్క. అగ్గో అంటనే ఉన్నా రానే వచ్చింది కదా. ఎవ్వాలన్నా ఏమన్నా అనుకొని ఎట్లన్నా గాని చేతుల చెయ్యనికనే తయారైతున్నది షర్మిలక్క. వద్దు వద్దు అంటున్నా తెలంగాణ చెయ్యి పార్టీలనే ఉంటా అంటున్నది. అటు ఏపీల నాయని రాజన్న సమాధి కాడ మొక్కుకొని ఎమ్మటే పట్నం వచ్చింది. పంజాగుట్టలున్న రాజన్న విగ్రహానికి దండేసి దండం పెట్టుకున్నది. అటెనక ఇక చెయ్యి పార్టీలతో ఎట్టెట్ట సుట్రికం పెట్టుకునేది, మాట ముచ్చట ఎంత దాకా వచ్చింది మొత్తం చెప్పుకొచ్చింది. సోనియా గాంధీ గారితో, రాహుల్ గాంధీ గారితో భేటీ జరిగింది. మీరు అనుకుంటున్నట్టు సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. మేము కలిసి పని చేయాలి. ఎలా కలిసి పని చేస్తే కేసీఆర్ గారి ఈ అవినీతి పాలన అంతమవుతుంది అని సుదీర్ఘంగా చర్చించాము. చర్చలు తుది దశకు వచ్చాయి. అదన్నట్టు అక్క ముచ్చట చూస్తుంటే అంత ఒడిసినట్టే ఉన్నది. చెల్లబట్టగా అప్పుకున్నాడు ఒకటే బాకున్నట్టున్నది. అది కూడా 2-3 దినాలల్లో అవుతుంది అంటున్నారు. ఏమైతే గాని 3800 కిలోమీటర్లు యాత్ర చేసి దీక్షలు చేసి ఒంటరి పోరాటం చేసిన షర్మిలక్క ఆఖరికి నాయన పని చేసిన పార్టీలకే పోతున్నది. మళ్ళా అటు వాళ్ళు వద్దు వద్దు అంటున్నా ఏపీకి వంపీర్యాన్ని ఏగి పెడుతున్నా కాదు కూడదని అక్క పట్టు పట్టి తెలంగాణ చేయి పార్టీలనే చక్రం తిప్పాలని చూస్తున్నదట. ఇప్పటికే పెదవాన్సులు అంతా కలిసి రేవంతం సార్ను కూడా సల్లగా చేసిర్రాట. మరి అక్కనేమో ఖమ్మం జిల్లా పాలేరుకి వెళ్ళి పోటీ చేస్తా అన్నది గా నాడమ. ఇప్పుడు చూస్తే చెయ్యి పార్టీల షెరీ కయటందుకు చూస్తున్న తుమ్మల సారు కూడా పాలేరు మీదనే పానం పెట్టుకున్నాడు. మరి ఎట్లయితదో ఏమో చూసుకుంటా పోవాలి. అసలే చెయ్యి పార్టీ ఎవ్వారం ఎడ్డమంటే తెడ్డం అన్నట్టే నడుస్తుంటుంది అంటారు చాలా మంది. మరి ఆ పార్టీల షర్మిలక్క ఎట్టనేగులుతుందో, ఎలక్షన్లలో ఎక్కడి నుంచి పోటీ చేస్తుందో చూడాలి. ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి సార్కు గడియలు మంచిగా లేనట్టే ఉన్నాయి. నిన్న మొన్నటి దాకా బిడ్డతోని తిప్పలయ్యింది అని అనుకుంటే ఈగ ఇప్పుడు సొంత పార్టీలతోని గడియ రికాం లేకుండా అవుతున్నది. మళ్ళోసారి టికెట్ వస్తుందో రాదో అని అనుకుంటే పుండు మీద కారం చల్లినట్టు ఇప్పుడు నాకే టికెట్ ఇవ్వాలని పల్లా సార్ పాటు పట్టిండు. ఇక గిదే ముచ్చట మీద ముత్తిరెడ్డి సార్ మంది మార్బలంతో రోడ్డెక్కిండు. ఇక ముచ్చటేందో అరుచుకొని వద్దాం పారి. కొట్టొద్దు తిట్టొద్దు తొడపాషం పెట్టాలే జోలపాట వాడాలే అన్నట్టు కాల్ పార్టీ పెద్దోళ్ళు అసమ్మతి సెగల మీద మాటల నీళ్లు చల్లి సల్లార్చుకుంటూ వస్తున్నారు. అయినాక కూడా నడమ నడమ అసమ్మతి లీడర్లతో సర్కారాలకు తలకాయ మీద కుంపటి పెట్టినట్టే అవుతుంది. ముందుగాల టికెట్ల పంపకాలు చేయాలే. టికెట్ల పంపకాలు అంపకాలు అయిపోతే ఇక తిప్పలు ఉండదు. ఎవరి ప్రచారాలు వాళ్ళు ఎవరి ఆచారాలు వాళ్ళు చేసుకుంటారు అనుకుంటే ఇప్పుడు టికెట్లు దాకా తిప్పల పడేటోళ్ళంతా మనసులున్న మాటలు బయట పెడుతున్నారు. అట్లా జనగామ జిల్లాలు ఉండేటి లీడర్లు ఇంత ఎక్కువనే ఉన్నారు. ఇక నిన్న మొన్నటి దానికి స్టేషన్ కనుపూర్లో తాటికొండ రాజన్న టికెట్ రాలేదని కన్నీళ్లు పెట్టుకుంటే ఇప్పుడు నాకే టికెట్ ఇవ్వాలని ముత్తిరెడ్డి సార్ మూతి ముడుచుకున్నంత పని చేసిండు. మంది మార్బలంతో రోడ్ ఎక్కిండు. దౌర్భాగ్యం అభాగ్యులైనటువంటి ఈ దౌర్భాగ్యుణ్ణి తప్పకుండా
ప్రధానమంత్రి గారు ఎంక్వైరీ చేయిస్తారు తప్పకుండా. ఈ పల్లె రాజ్యం చేసిన దురగతలను ఎంక్వైరీ చేయిస్తారు, ఆ బీదవాళ్ళకి న్యాయం చేయిస్తారు. అద్గది ఇన్నొద్దులు పరాయి పార్టీల మీద దుబ్బెత్తి పోసిన కాల్ పార్టీ లీడర్లు ఇప్పుడు సొంత పార్టీల మీదకి గజ్జలు కడుతున్నారు. ఇగో ఇట్ట పల్లా మీదకి దుబ్బెత్తి పోసిండు ముత్తిరెడ్డి సారు. పల్లా గోబ్యాక్ పల్లా గోబ్యాక్ అనుకుంటా మంది మార్బలంతో లోడ్ ఎక్కిండు ముత్తన్న. నడి లోడ్ మీద అంగిప్పి భుజం మీద వేసుకుని ఆయన టికెట్ కేసరి పెట్టిన పల్లా మీదకి లగడకు దిగిండు. అయినా ముత్తన్న నీకు సొంత పార్టీల్లో ఏమో కానీ నీ బిడ్డ ఇంత ఎక్కువ పోటీ ఉండదు అడగానే నీకు టికెట్ ఇవ్వద్దని నీ బిడ్డ చెప్పినందుకే పెద్దసార్లు టికెట్ ఇవ్వలేదు అనుకుంటుంది. గానే అంత మంచిగానే ఉన్నది కానీ మరి గదేందే ముత్తన్న? ఆహా, ఇది నేనంటున్న ముచ్చట కాదే, పబ్లిక్ అనుకుంటున్న ముచ్చట. సరే గయ్యాన్ని మాకెందుకు గాని జనగాంలో ఎమ్మెల్యే టికెట్ ను పెద్దసారి ఎవరికి ఇస్తారు అనేది ముచ్చట అట్టుంచితే ఈ టికెట్ల పంచాయతీ ఎన్నడొడుస్తుందో ఎట్టొడుస్తుందో ఏమో పోలిగా. మందే ఇది మందే, అప్పప్ప ఈ బిట్టుంది, ఇది బెమ్మానం, ఇది మందే. అమ్మో ఈగ్రంకల ఈగ్రపు సమాలేమో కారే ముంగటేసుకున్నాడు. ఇండియా ప్లస్ చైనా ఇజ్ ఈక్వల్ టు ఇండియా. ఈట్ నుంచి ఆటికి పోయినా, ఆటి నుంచి ఈటికి వచ్చినా అంతా మందే, దబిడి దిబిడే అంతా మందే. బాలయ్య డైలాగులు కొడుతున్నా వేంద్రో, ఇంతకు ఏం చేస్తున్నావు? మన దేశ మ్యాప్ గీస్తానా మంజు, చైనాతో కలిపి అసలు అర్థం చైనా మందే తెలుసా? నీకు కూడా గజ్జింపింగ్ లెక్క నెత్తిల ఏమన్నా సరకాయిస్తున్నదా ఎట్లరా? బరువు మోసేవాడిదే సరుకు తెలుసా? అసలు మ్యాప్ చూసుకో, చైనా మన భుజాల మీద ఉంటది, అందుకే చైనా మందే. అడ్డ జమీన్లు మనకెందుకురా, వాళ్ళంటే ఈగరం తక్కువలు కాబట్టి కిరికిరి పెడుతున్నారు. నువ్వు గమ్మునుండు మంజు, నీకేం తెలుదు, అర్ధం గజం స్థలానికే ప్రాణాలు తీసుకుంటాండారు, అంత ఈజీ గిడిచి పెడతామా వాళ్ళకి? వాళ్ళ సంగతి ఏందో మనోళ్ళు చూసుకుంటారు, నువ్వేం ఫికర్ చెయ్యకు. ఆ మధ్య గ్యాల్వాన్ లో ఎగిసేసి కొట్టినా గానీ వాళ్ళకి ఇంకా బుద్ధి రాలే. అసలు మొత్తం చైనా మందే మంజు, వాళ్ళంతా మన శిష్యులు. శిష్యులా, గాట్లెట్లరా? మన ముత్తాత అప్పుడెప్పుడో వాళ్ళ దేశానికి పోయి వాళ్ళకి ఫైటింగ్ లో వైద్యము ఎట చేయాలా అని నేర్పించినాడా లేదా? సెవెంత్ సెన్స్ చూడలేదా నువ్వు? మన దగ్గర అన్ని విద్యలు నేర్చుకొని మన మీద తోక జాడిస్తున్నారు వాళ్ళు. అవునరా, తిన్నింటి వాసాలు లెక్క పెడుతున్నారు బద్మాషగాళ్ళు. అంతెందుకు? మొన్న ఢిల్లీ G20 సమ్మిట్ కి రావయా గమ్ముగా మాట్లాడుకుందామంటే రావాలా కదా, రానంటాడేంది? అసలు ఏమనుకుంటున్నాడు ఆ జిన్పింగ్? మరి అది ఇచ్చినప్పుడు ఇచ్చి పుచ్చుకోవాలి, గది తప్పే. అయినా ఆయనకేం పనులున్నాయో పోనీ తీరా. ఎన్నున్నా సరే మొన్న బ్రిక్స్ మీటింగ్ లో మన పెద్ద ఆయన షేక్ హ్యాండ్ ఇచ్చినాడా లేదా? అది మర్యాద అంటే మన దగ్గర నుంచి చూసి నేర్చుకోవాలా మర్యాద అంటే ఏంది అని. పోనీలేరా, ఇడిచిపెట్టు. అది కాదు మంజు, ఆ జిన్పింగ్ మన దేశానికి వచ్చినప్పుడు మనం ఎట చూసుకున్నాం అసలుకి? ఎప్పుడు పాములు కప్పలు బల్లులు తినే వాళ్ళకి కమ్మటి భోజనం పెట్టి పంపించే ఇట్టే నా చూసుకునేది, ఇట్టే నా అభిమానం ఉండేది ఆ జిన్పింగ్ గాడు. ఇప్పుడు ఏమంటావురా, కాళ్ళు చేతులు కట్టేసి ఇగ్గుకొద్దామా ఎట్లా చెప్పు? అమ్మా, మన అరుణాచల్ ప్రదేశ్ ని వాళ్ళ దాంట్లో కలుపుకొని చూపిస్తారా మ్యాప్ లో? అందుకే నేను కూడా కొత్త మ్యాప్ గీసేసిన, అర్థం చైనా మందే. ఈ మ్యాప్ ని ఇంటర్నెట్ లో పెట్టేస్తా, ఏం చేస్తారో చూద్దాం. ఆయన మ్యాప్లు గీస్తే చైనా మనదైపోతుందా రా నీ పిచ్చి కాకపోతే? ఇంటెలిజెంట్ ఫెలో, ఇప్పుడు పాయింట్ కి వచ్చావు. మ్యాప్ లో చూపిస్తే అరుణాచల్ ప్రదేశ్ వాళ్ళదైపోతుందా? ఆ ఊరికి ఈ ఊరు ఎంత దూరమో, ఈ ఊరికి కూడా ఆ ఊరు అంతే దూరమో, అర్థమైందా? ఆయన గిగ్గెట్టు పంచాయతీలు ఎప్పుడు ఉండేటియేరా, ఎప్పుడు ఎవళ్ళకు ఎట్లా సమాధానం చెప్పాలో మన వాళ్ళకి బాగా తెలుసు. ఇప్పటికే ఓసారి మన వాళ్ళ దెబ్బేంటిదో రుచి చూపించిర్రు. నువ్వు రేషన్ ఇవ్వకుండా ఇంటికి నడు. నువ్వేమన్నాను ఈ మ్యాప్ ని జింపింగ్ కి స్కాన్ చేసి మెయిల్ చేస్తా, ఏం చేస్తాడో చూస్తా. ఇండియా ప్లస్ చైనా ఇస్ ఈక్వల్ టు ఇండియా. ఆయన ఆగా చైనోళ్ళకి ఎట్లా ఇజ్జత్ వస్తుందో ఏమో, ఉన్నదేదో చూసుకోక పక్క దేశాల మీద పడి ఏడుస్తుంటారు ఎప్పుడు, అది నాది ఇది నాది అని వాళ్ళ జాగ్రత్త ఉన్నట్టు చేస్తుంటారు. పాడైపోను. దొంగలకున్న కళలు దునియాల ఎవ్వలకుండవుల్లా, గాళ్లకున్న కళాపోషణాన్ని చూస్తే ఈ చంద్రం అనిపిస్తుంది. కానీ దొంగలకు ఎంత కళాపోషణ ఉన్నదో బ్యాంక్ అధికారులకు ఇగింత ఎక్కువనే ఉన్నది. పైసలు ఎట్లా ఎత్తుకపోవాలో దొంగలకు ఎరుకుంటే బ్యాంకులు ఉన్న పైసలు దొరకకుండా ఎట్లా దయాల్లో బ్యాంకు వాళ్ళకు ఎరక. కావాలంటే గీ ముచ్చట చూడు. అది సుశీల అనుల్లా, మంచి బ్యాంకు ఇది, పావులో కూడా దొరకలేదు, గుడ్ బ్యాంకు. నన్ను పట్టుకోవద్దు, నా ఏళ్ళ ఆచులు ఉండవు, మీరు ఎంత దోలాడినా నా ఆనవాళ్ళు సుతా దొరకవు. ఓ ఏంది ఖాతా, ఏమో నీకు నువ్వే మంత్రాలు చదువుకుంటున్నావు, అసలు ముచ్చట చెప్పకుండా అంటరా? ఇవన్నీ నేనంటున్న మాటలు కాదుల్లా, ఒక ఉత్తమ దొంగ చెప్పిన ముచ్చట్లు. కాదు కాదు, రాసిన రాతలు గీయాన్ని, కావాలంటే మల్లో పాలు చూడాలి.
మంచిర్యాల జిల్లా నిన్నేల మండలంలో ఉన్న గ్రామీణ బ్యాంకులైన ముచ్చటగిది ఎవడో షాదగానుడు తెలంగాణక సొమ్ము ఏమన్నా దొరుకుద్దేమోనని బ్యాంకులో పడ్డాడు మునిపే చిన్న బ్యాంకు తెలంగాణక దేవులైన పావుల దొరకలేదట అందుకనే అక్కడున్న ఒక పేపర్ మీద ఇగో ఇట్ట నాకు పైస అంటే పైస సుధా దొరకలేదు నా కోసం దేవులు ఆడొద్దు నా ఏళ్ళ ఆచులు సుధా మీకు దొరకవని రాసిండు మంచిగున్నది పోలి ముచ్చట ఓసి నీ వీని తెలివి తెల్లారా నువ్వు దేవులు ఆడొద్దని రాస్తే పోలీసు వాళ్ళు ఊకుంటారు అరవాలి గంత ఉత్తమ దొంగ ఎవరో చూడాలని వాళ్ళకు మాత్రం ఉండదు అరవాలి నీ పిచ్చి కాకుంటే గాని అనుకుంటున్నారట గీ ముచ్చటరికైన వాళ్ళు కోతికైనా గీత చక్కగా ఉండాలి ఇట్ల నుంచి బయటికి వెళ్ళినా యాళ్ళ మంచిగా ఉండాలంటారు కదా ఇగో గీ దొంగకు దొంగతనానికి పోయిన గడియ మంచిగా లేనట్టున్నది కావచ్చు అందుకనే పైసల కోసం బ్యాంకులో పడితే పావుల సుధ దొరకలేదు పావులకైనా పదేళ్ళకైనా దాచి పెట్టి ఉండాలి మరి चलो मरीवर मैट इलाटी पटास् न्यूज मुझे इंको एपिसोड मल्ल कल नमस्ते।